Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. Jagan success no angikarinchina Chandrababu Pawan. AP maro Sri Lanka ga maripothundani gola gola chesaru. సంక్షేమ పథకాల రూపంలో డబ్బంతా పప్పు బెల్లం మాదిరిగా పనిచేస్తున్నారంటూ రచ్చరచ్చ చేశారు. రాష్ట్రం అప్పుల కూపంలాగా అయిపోయింది కాబట్టి వెంటనే ఆర్థిక ఎమర్జెన్సీ పెట్టాలన్నారు. సీన్ కట్ చేస్తే ముందు చంద్రబాబు నాయుడు, తాజాగా పవన్ కళ్యాణ్ ఇద్దరూ కూడా సంక్షేమ పథకాలను కంటిన్యూ చేస్తామంటూ జనాలకు హామీ ఇచ్చారు. జగన్మోహన్ రెడ్డి పాలనలో ఏపీ మరో శ్రీలంకలా అయిపోతుందని గింజుకున్న చంద్రబాబు పవనే సడన్ గా ఎందుకు ప్లేట్ పిరాయించారు? జగన్ మీద దుమ్మెత్తిపోయడానికి ఎల్లో మీడియాతో పాటు చంద్రబాబు రాష్ట్రంలో అమలవుతున్న సంక్షేమ పథకాలపై తీవ్రంగా విరుచుకుపడ్డారు. ప్రభుత్వ ఆదాయమంతా జగన్ సంక్షేమ పథకాలు అమలుకే ఖర్చు చేస్తున్నట్లు, జగన్ కారణంగా ఏపీలో అభివృద్ధి ఆగిపోయిందని, ఆర్థిక పరిస్థితి దిగజారిపోతుందని ఆరోపణలు విమర్శలు చేయని రోజంటూ ఉండేది కాదు. చంద్రబాబు బాటలోనే పవన్ కూడా ఏపీ శ్రీలంకలాగా అయిపోతుందని గోల చేశారు. వీళ్ళిద్దరు గోల చూసి మంత్రులు, వైసీపీ నేతలు ఎదురుదాడికి దిగారు. తాము అధికారంలోకి రాగానే సంక్షేమ పథకాలను నిలిపివేస్తామని ప్రకటించండి అని ఛాలెంజ్ చేశారు. వాళ్ల ఛాలెంజ్లకు ఇటువైపు నుండి సౌండ్ రాలేదు. అయితే హఠాత్తుగా చంద్రబాబుకు జ్ఞానోదయం అయినట్లుంది. పేదలకు అందుతున్న సంక్షేమ పథకాలపై ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే ఎదురు దెబ్బలు తప్పవని గ్రహించినట్లున్నారు. అందుకని కుప్పం పర్యటనలో మాట్లాడుతూ టీడీపీ అధికారంలోకి రాగానే ఇప్పటికన్నా ఎక్కువగా సంక్షేమ పథకాలు అమలు చేస్తామని హామీ ఇచ్చారు. మళ్లీ తర్వాతెప్పుడూ ఏపీని శ్రీలంకతో పోల్చలేదు. ఇన్ని రోజులుగా గోలను కంటిన్యూ చేస్తున్న పవన్ హఠాత్తుగా విజయనగరం జిల్లా పర్యటనలో మాట్లాడుతూ జనసేన అధికారంలోకి రాగానే అన్ని సంక్షేమ పథకాలను కంటిన్యూ చేస్తుందని హామీ ఇచ్చారు. అంటే వీళ్ళిద్దరూ జగన్ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలకు సంపూర్ణ మద్దతిచ్చినట్లే అని అర్థమవుతోంది. మరింతకాలం సంక్షేమ పథకాలు అమలుపై ఎందుకు నోటుకొచ్చినట్టు మాట్లాడారు? అలా మాట్లాడారు కాబట్టే జనాల్లో వ్యతిరేకత పెరుగుతోందన్న ఫీడ్బ్యాక్ వచ్చిందట. అందుకనే జరిగిన డామేజ్ని కంట్రోల్ చేసుకోవడంలో భాగంగానే తాము కూడా సంక్షేమ పథకాలను కంటిన్యూ చేస్తామని చెబుతున్నారు.